ఆర్ఎంబిఎన్సీ చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ గారితో భద్రాచలం నుండి పినపాక మరియు వెంకటాపురం వరకు పర్యటించారు. గోదావరి ప్రాంతంలో ఏ రోడ్లు దెబ్బతున్నాయో ఆ రోడ్లన్నీ ఎస్టిమేషన్ వేసుకుంటే ఆ రోడ్డు మీ కృషి చేసేందుకు ఎంపీ ఎమ్మెల్యే అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి చేసే విధంగా పాటుపడాలని, మీ సూచనలు అభివృద్ధికి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతారామ చంద్రస్వామి ఆశీస్సులతో ముందుకు వెళ్లటం జరుగుతుందని, పార్లమెంట్ నియోజకవర్గంలో వరదలకు దెబ్బతిన్నటువంటి రోడ్లు వాటిని చేయాలని అధికారులు సమావేశంలో కేంద్ర మాజీ మంత్రివర్యులు మరియు మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ మరియు భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అభివృద్ధిలో భాగంగా వారు విషయాలు ఈఎన్సీ గారిని అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రంథాలయ చైర్మన్ బోగాల శ్రీనివాసరెడ్డి, తాండ్ర నరసింహారావు, అన్నంరెడ్డి, రాచమల్లరాము, సరేలే నరేష్, బలసు సతీష్, నవాబు దొడ్డిపట్ల, కోటేష్, యూత్ కాంగ్రెస్ సుధీర్, చింతరాల చిన్ను, ఉబ్బా వేణు, భజన సతీష్, మహమ్మద్ జిందా, ఉబ్బా వేణు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాక్ వాటర్ కొడితే 25 కిలోమీటర్ దాకా వచ్చి జనాలు ఎన్నో ఎన్నో మండలాలన్నీ కొట్టుకుపోతాయి. మిగడాపురవాజ ఎడ్చర్ల ఇవన్నీ కూడా కొట్టుకుపోతాయి, కొట్టుకుపోయి ఆ గోదావరిలో కలుస్తాయి మనకి. కాబట్టి దయచేసి ఇమీడియట్లీగా పోలవరం కాకముందే మనం కరకట్ట ఫస్ట్ కావాలి. నేను బాబు గారికి అదే చెప్పాను, చెప్తే ఆయనే నేను టెక్నికల్ వాళ్ళని అడుగుతా ఇది అడుగుతా అడ్డి అడుగుతున్నాడు. మోడీ గారికి అడిగితే ఏమంటాడు, మీరు చంద్రబాబు నాయుడుని ఒప్పించుకోండి, నేను డబ్బులతో పోలవరం రిలీజ్ చేసే దాంట్లో మీరు ఒకటి మీరు తీసుకోండి అని ఆయన అంటాడు. కాబట్టి కొద్దిగా సమిష్టిగా కాలేదు. నవంబర్లో పార్లమెంట్ నడిచేటప్పుడు దానికి పట్టు వదలకుండా మేము చేస్తాం. మేము 8 మంది ఎంపీలు తప్పకుండా నేను తీసుకెళ్ళి దానికి నేను డెఫినెట్గా చేయిస్తా. అంతకుముందు మోడీ కుంటే కూడా 9 స్టేట్లు తిరిగిన వెంకటాపుర బ్రిడ్జి కూడా దాదాపు 11 స్టేట్లు టెండర్ ఇస్తే 11 స్టేట్లు తిరిగి చేయించిన మామూలు కానీ అప్పుడు నేనే కదా చేయించింది. అది కానీ భద్రాచలం బ్రిడ్జి కానీ మనం కాళేశ్వరం బ్రిడ్జి 3 బ్రిడ్జీలు నేనే చేయించిన. ఇప్పుడు సిపి జోషి గారు కాంట్రాక్ట్ మన ఆర్ఎంబి మినిస్టర్ ఉంటే అప్పుడు వాళ్ళతో చేయించిన సిపి జోషి గారితో. కాబట్టి నేను ఏమంటున్నా అంటే మనము ఫస్ట్ బైఫర్కేషన్లో ఆల్రెడీ ఉంది. మీరు 7 మండలాలు తీసుకుపోయారు, తీసుకోపోతే తీసుకోండి. ఈ ఒక మాకు 70 గ్రామాలకి ఫస్ట్ అమెండ్మెంట్లో తీసిండ్రు, తర్వాత మీరు మండలాలు అన్ని తీసుకున్నారు. సరే ఓకే, మీరు ఎందుకు పవర్ ప్రాజెక్ట్ తీసుకున్నారు, 7 మండలాలు తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది వాళ్ళంటే, మనము ఒకటి ఎప్పటికి ఎల్లకాలం తిండి పెట్టే అంటే వెలుతురిచ్చే తల్లి సీలూరు ప్రాజెక్టును ఆంధ్ర కమ్మేసిండ్రు మన టీఆర్ఎస్. ఫస్ట్ బైఫర్కేషన్లో లేదు, మీరు చూడండి. ఫస్ట్ బైఫర్కేషన్లో ఒకటి ఉంటే నేను ఈ కేసీఆర్ గారిని అడగమనండి, ఫస్ట్ బైఫర్కేషన్లో మన దిక్కు ఉంది, సెకండ్ బైఫర్కేషన్లో అయిపోయింది. ఒకవేళ ఫస్ట్ బైఫర్కేషన్లో పోయినట్టే ఈ రోజే రాజీనామా పెడతానని చెప్పి జీవితం రాజకీయం రాజకీయం వదిలేస్తా. బీఆర్ఎస్ పార్టీ సీలోరు ప్రాజెక్టు 7 మండలాల ఆదివాసీలను అమ్మించింది, అమ్మింది వాళ్ళు కలిపేయమని మాకు చెప్తున్నారు. కానీ వాళ్ళు మాకు 7 మండలాలు ప్లస్ సీలోరు ఎప్పటికీ లక్ష్మి ఉండే ఒక మాకు ఎల్లకాలం మాకు ఒక పవర్ ప్రాజెక్ట్ ఉండే మాది, అలాంటిది ఎప్పటికీ న్యాచురల్గా దేవుడు ఇచ్చింది, రాముల వారు ఇచ్చింది. అలాంటి ప్రాజెక్ట్ను ఆంధ్రకు తొత్తుగా మా అమ్మేశారు ఎవరు, టీఆర్ఎస్. ఏం అవసరం వచ్చింది నీకు 7 మండల ఫస్ట్ బైఫర్కేషన్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఉండాలి. ఏదో పెద్ద మాట్లాడుతున్నారు, కేటీఆర్ గారు అక్కడ పోయేది అమెరికాలో పోయి ట్విట్టర్లో పెట్టేస్తాడు, ట్విట్టర్లో పెట్టేస్తాడు. అసలు తెలంగాణలో జీవించే సంస్కృతే తెలియని క్యాండిడేట్. సరే అదొక భాగం. కాబట్టి దయచేసి బైఫర్కేషన్లో 4000 కోట్లు రాశారు కాబట్టి మా కరకట్ట అయితే కమస్కం మిగిలిన ఆదివాసులకు అక్కడ జీవిస్తే అన్ని కులాలకు అతీతంగానే వాళ్ళని కాపాడుకోవచ్చు. కాబట్టి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందులో ఇది ఎల్డబ్ల్యూ స్కీమ్ కింద ఉన్నది, ఫారెస్ట్ ఏజెన్సీ ఏరియా, దాంట్లో ఇవ్వండి మాకు.
మాకు మీరు పోలవరం ఎక్కువ డబ్బులు అడిగి తెలంగాణ రాష్ట్రంలో విడిపోయిన అన్నదమ్ములు లెక్క ఉన్నాం కాబట్టి మాకు మా డబ్బులు మాకు ఇప్పిస్తే మీకు ఎంతో మేలు చేసినట్లయితే రాబోయే వారు కూడా మిమ్మల్ని చూస్తారు. మా ఎమ్మెల్యే గారు వెంకట్రావు గారు, స్థానిక భద్రాచలం ఎమ్మెల్యే గారు సి మోహన్ లాల్ గారు, అలాగనే వాళ్ళ టీము కాంట్రాక్టర్స్ అందరూ కూడా ఇంతకుముందు లోగడగా చేసిన కాంట్రాక్టర్ కాబట్టి రెడ్డి గారు వాళ్ళను కూడా తీసుకురావడం జరిగింది. నిన్న వారు మైబాగ్ అండ్ దోర్నకల్ ఎమ్మెల్యే గారితో అక్కడ ఉన్న సీఎం బ్యాక్లో ఉండి అక్కడ నిన్న రాత్రి 11 o'clock వరకు తిరగడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ మళ్ళా ఇటు ములుగు నుంచి లెక్క పెట్టి మళ్ళా వెంకటాపూర్ నుంచి భద్రాచలం వరకు వచ్చాం. అందులో వెంకటాపూర్లో పోయి స్థానిక ఎమ్మెల్యే గారు జాయిన్ అయ్యారు, మేము కూడా ఇప్పుడు జాయిన్ అయ్యాం. కాబట్టి మా దగ్గర ఉన్న దాదాపు భద్రాచలం నుంచి వెంకటాపూర్లో ఉన్న రోడ్డు 113 kilometers దాంట్లో 10 km ఆంధ్రలో ఉన్నది కాబట్టి దానికి కొంచెం పక్కన పెట్టిన తర్వాత పర్మిషన్ తీసుకున్నా 100 kilometers అయితే తప్పకుండా తొందరపడ్డ చేయవలసిన అవసరం ఉంది. దాని ప్రపోజల్ కూడా ఇంతకుముందు కూడా రోడ్ ఏమో 40 kilometers కదా, 40 kilometers రోడ్ అప్పుడు శాంక్షన్ అయి ఉంది, మళ్ళీ అది కూడా డ్యామేజ్ అయిపోయింది. ఎందుకంటే ఇసుక లారీ నడవడం వల్ల టీఆర్ఎస్ గవర్నమెంట్లో 24 hours ఇసుక లారీ నడిపిండ్రు కాబట్టి ఈ ఎంటాపూర్ నుంచి భద్రాచలం రోడ్డు ఇమ్మీడియట్గా చేయవలసిన అవసరం. ఆదివాసులు ఉన్న ఏరియా అందరు నడక దారిలో పోతుంటే రోజు కంకరతోనే నడవచ్చు అవసరం వచ్చింది అడవిలో నడిచినట్టే కాబట్టి దీన్ని తొందరగా ఈ రోడ్డు చేయవలసిన అవసరం ఉంది. దానికి 40 kilometers ఇంతకుముందు 30 crores ఇచ్చారు, ఇప్పుడు ఇంకో 30 crores ఇచ్చినా కానీ దానికి సరిపడుతుంది. దాని తర్వాత ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న రోడ్స్ కానీ ఆర్ఎన్బిలో ఉన్న రోడ్స్ కూడా వాళ్ళు చూసి వాళ్ళ టీం వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టుకోవాలి ఎక్కడెక్కడ వేయాలి అనేది కూడా వాళ్ళు నిర్ణయించడం జరిగింది. కాబట్టి నేను కూడా అడుగుతున్నా ఆర్ఎన్బి వాళ్ళకి భద్రాచలం టౌన్ కూడా ఆర్ఎన్బి లోపల తీసుకున్నట్టయితే కనెక్టివిటీగా ఉంటుంది, దాన్ని చేసినట్టు ఉంటుంది. అందులో స్ట్రీట్ లైట్ భద్రాచలంలో పెద్ద టెంపుల్ భారతదేశంలోనే అతి గొప్ప టెంపుల్ రాముడవారిది కాబట్టి దానికి కూడా అభివృద్ధి చేయించాలి. అంతకుముందు మనం టెంపుల్ సిటీ ఇస్తేనే బాగు చేద్దాం అనుకున్నాం, అది అలాగనే ఉండిపోయినప్పటికీ ఇప్పుడు కూడా వాటికి నేను డెవలప్ చేయవలసిన అవసరం ఉన్నది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా కొంత డబ్బులు రిలీజ్ చేస్తానని చెప్పడం జరిగింది, దానికి కూడా వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. ఎందుకంటే టెంపుల్ సిటీని కూడా డెవలప్ చేయాలని ఇవాళ ఈ టీం పోయి వచ్చిన తర్వాత అలాగనే మాకు పోలవరం బ్యాక్ వాటర్ వచ్చినా కూడా దాన్ని చేయవలసిన అవసరం ఉంది. టెక్నికల్గా కరకట్ట ముందుకు పోయి ఒక 10 kilometers ముందు దాకా కరకట్ట కట్టకపోతే దానికి ఆల్రెడీ బైఫర్కేషన్ అయినప్పుడు 4000 crores ఇచ్చారు. బైఫర్కేషన్లో ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు ఆల్రెడీ బైఫర్కేషన్లో 4000 crores అని పెట్టారు కాబట్టి అది తప్పకుండా చేయాలి. మీరు కాంట్రాక్ట్ ఎవరికైనా ఇచ్చుకోండి, మేము అనలేము, కానీ మాకు మాత్రం కరకట్ట డెఫినెట్ కావాలి. లేకపోతే భద్రాచలం నుంచి ఎగడాపురం వరకు దాదాపుగా ఎంత లేదన్నా కూడా దాదాపుగా 20-25 kilometers వరకు వాటర్ పోయి ఊర్లన్నీ కొట్టుకోపోతాయి కాబట్టి ఫస్ట్ చేసిన తర్వాతనే పోలవరం స్టార్ట్ చేయాలి. లేకపోతే బ్యాక్ వాటర్ ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా గోదావరి బ్యాక్ వాటర్ వచ్చేస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. డబ్బులే కాదు మొత్తం అన్ని కొట్టుకోపోవలసిన దానికి ఉంది. ఆల్రెడీ మేము ఆల్రెడీ టెక్నికల్గా చూసాం కాబట్టి అది చేయాలి. అదేవిధంగా మోడీ కుంట వాగు శాంక్షన్ అయి 15 సంవత్సరాలు అయినప్పటికీ ఫస్ట్ ఎక్వేషన్ అయిపోయింది ఫారెస్ట్ అయినప్పటికీ ఇలాగనే పడి ఉంది. అది క్యామన్ ఇండియా తీసుకున్నాడు, వాడు తీసుకుని వర్తన చేయలేదు కాబట్టి దానికి కూడా ఇరిగేషన్తో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎల్డబ్ల్యూ స్కీమ్ కింద డబ్బులు ఉన్నాయి. దానికి ఫస్ట్ ఎక్వేషన్ నేను అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు నేను ఫారెస్ట్ ఎక్వేషన్ చేయించాను. సెకండ్ పికప్ దానికి ఫారెస్ట్ ఎక్వేషన్ చేయవలసిన అవసరం ఉన్నది. మోడీకుంట దాని దగ్గర పెద్ద ఆయకట్టు అక్కడ ఉన్నది మోడీకుంట వాగు కింద కాబట్టి ఇది ట్రైబల్ ఏజెన్సీ ఏరియా, ట్రైబల్ జీవించే ఏరియా కాబట్టి ప్యూర్లీ ఆదివాసులు జీవించే ఏరియా. ఎంతో మేలు చేసిన అయితే చేపట్టి ఈ డెవలప్మెంట్ తప్పకుండా మనం చేయవలసిన అవసరం మనకు ఎంతైనా ఉన్నది అని చెప్పడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ లేదు,
గ్రామ పంచాయతీ ఆ పంచాయతీరాజ్లో ఉంది సార్, మీరు ఆర్ఎంపీలో తీసుకోమని అడుగుతున్నాం. ఆర్ఎంపీలో తీసుకోని అంటే రాహుల్ మాత్రం ఉంటాడు. ఇప్పుడు భద్రాచలం ఓకే రావణ వారిని కాపాడారు, ఈ యువత పత్రం అంటే బోర్గంపాడు పరిస్థితి ఆల్రెడీ మీరు చెప్పడం కూడా జరిగింది. మరి కరెక్ట్ దాన్ని